डियर डॉक्टर टीवी बॉडी लो एंटीबॉडीज ఎక్కువగా ఉంటే కరోనా టీకా తీసుకోవన అవసరం లేదా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మనం న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేవి చెక్ చేస్తా ఉన్నాం సో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేది చెక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దానిపైన ఒక సెపరేట్ రకమైన యాంటీబాడీని చెక్ చేయాలి బయట రకరకాలుగా రకరకాల ల్యాబ్స్ మనకి ఈ యాంటీబాడీస్ చెక్ చేసామో ఉన్నాయని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు స్పెసిఫిక్ అనేది ఎవరికీ తెలియదు సో కేవలం యాంటీబాడీస్ బేసిస్ మీద డు నాట్ గో మీకు యాంటీబాడీ లెవెల్స్ 100లో ఉన్నా 200లో ఉన్నా 10లో ఉన్నా 5లో ఉన్నా మీ కోవిడ్ పూర్తిగా తగ్గిపోతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఎంతో అవసరం కోవిడ్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం అనేది వ్యాక్సిన్ ద్వారా సాధ్యమవుతుంది ఆఫ్ కోర్స్ కొంచెం న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉన్నా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కానీ మన కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చే హెల్ప్ ఇంకెక్కువగా ఉంటుంది సో కోవిడ్ వ్యాక్సిన్లో కూడా మళ్ళీ ఖచ్చితంగా రెండు షాట్స్ తీసుకుంటే తీసుకున్న 14 రోజుల తర్వాతే దీని ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఒకవేళ మీకు న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేవి ఉన్నా కూడా ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి దీని వల్ల కోవిడ్ లో సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ కానీ సెకండ్ టైం కానీ కోవిడ్ సంక్రమిస్తే ఇది ఇంకా సివియర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా చాలా అవసరం ఖచ్చితంగా ఫస్ట్ షాట్ తీసుకున్న 4 వారాలకి రెండో షాట్ తప్పకుండా తీసుకోండి